గుజరాత్ అల్లర్లపై ఒక న్యాయమూర్తి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం అన్న సంచలనం సృష్టించింది వందల మంది ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ అర్ల వెనక ముందస్తు కొట్టరేమీ లేదని ఈ కేసును విచారించి న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు ఇదంతా కుహనా మీడియా బోటకపు లౌకికవాద రాజకీయ నాయకులు అన్నారు సబర్మతి రైలు దహనంపై ప్రజల నుంచి ఆకస్మికంగా వెలువెత్తిన ఆగ్రహం వల్లే సామూహిక దాడులు జరిగాయంటూ తీర్పులో పేర్కొన్నారు ముగ్గ్రిహ వ్యక్తుల హత్య మృతదేహం దహనం కేసులో ముప్పై ఐదు మంది నిర్దోషులుగా ప్రకటించారు ఈ నెల పన్నెండున ఇచ్చిన ఈ తీర్పు ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది గుజరాత్లోని గోద్రా రైలు దాహనం తదనంతర అల్లర్లకు సంబంధించి నాలుగు కేసుల్లో నిందితులైన ముప్పై ఐదు మంది దిగుకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది హాలోల్ పట్టణంలోని అదనం సెషన్ జడ్జి హార్ త్రివేది ఈ నెల పన్నెండు తీర్పు వెలువరించారు గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైల్దాహనం జరిగిన మరుసటి రోజు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై రెండు పంచమహల్ జిల్లాలోని కలోల్ బస్టాండ్ దైరోల్ గ్రామం దెబోల్ స్టేషన్ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను దారుణంగా చంపి మృతదేహాలను దొండగులు తగలబెట్టారు వీటికి సంబంధించి నాలుగు కేసుల్లో యాభై రెండు మందిపై అభియోగాలు వద్దాయి విచారణ క్రమంలో పదిహేడు మంది నిందితులు చనిపోయారు నూట ముప్పై మంది నిందితులు సాక్షులను విచారించిన అనంతరం సోమవారం తీర్పు వెలువరించింది నిందితులపై పోయిన నేరాలకు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేకపోయిందని జడ్జి తెలిపారు హత్యకు వాడిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు ఘర్షణలు జరిగినప్పుడు వైరిపక్షంలోని సాధ్యమైనంత ఎక్కువ మందిపై ఆరోపణలు చేస్తుంటారని పోలీసులు ఇరుపక్షాల వారిని ప్రశ్నించినప్పటికీ అసలు వాస్తవాలు ఏవో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంటుందన్నారు ఒక్క నిరపరాధి కూడా శిక్షకు గురి కాకూడదని తెలిపారు గుజరాత్లో జరిగిన అల్లర్ల వెనకాల బోటకప్పు లౌకికవాద మీడియా రాజకీయ నాయకులు ఆరోపించినట్టుగా భారీ కుట్రలేమి లేదని అభిప్రాయపడ్డారు రైలు దాహనం తర్వాత అప్పటికప్పుడు వ్యక్తమైన ఆగ్రహంతోనే వేల మంది ప్రజలు దాడులకు దిగారని జడ్జి పేర్కొన్నారు సాక్ష్యాలు ఏను ముప్పై ఐదు మంది నిరపరాధులుగా ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు